కావలి టోల్ ప్లాజా వద్ద గొర్రె రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు ఒక ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో కావలి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించారు. వాడి మీదకి రాలా లారీ వీళ్ళిద్దరి మీద వచ్చింది. ఒక హౌస్ చచ్చిపోయింది. ఈరోజు తెల్లవారుజామున సుమారు 2 గంటలప్పుడు చక్ర రోడ్డు యాక్సిడెంట్ జరిగిందండి. ఇందులో ఒక లారీ హైదరాబాద్ నుంచి కాళహస్తికి పశువులు తీసుకెళ్తా ఉంది. వెనకాల ఇంకొక ఐరన్ రోడ్తో ఉన్నటువంటి లారీ దానికి పశువుల లారీకి వెనక నుంచి హిట్ చేయడం జరిగింది. తర్వాత ఐరన్ రోడ్ లారీ డ్రైవరు లారీని కంట్రోల్ చేయలేక డివైడర్ దాటి టువర్డ్స్ విజయవాడ వైపు వెళ్ళే వెహికల్స్ ఆ దారిలోకి రావడం జరిగింది. వచ్చి కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్సుని హిట్ చేయడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో పశువుల లారీలో ఉన్న ఒక ప్యాసింజరు, తర్వాత ఐరన్ రోడ్ లారీలో ఉన్నటువంటి ఒక డ్రైవరు, అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి కావేరీ ట్రావెల్స్లో బస్ డ్రైవరు ఇంకొక వ్యక్తి చనిపోయారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే కావాలి ఎస్హెచ్ఓ రూరల్ ఎస్హెచ్ఓ గారు చెక్కింగ్లో ముసలం బజార్ దగ్గర నైట్ రన్స్లో ఉండి వెహికల్స్ చెక్ చేస్తూ ఉన్నారు. వెంటనే వచ్చి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా సిబ్బంది అందరూ కూడా ఎస్సీఐలు మేమందరూ కూడా స్పాట్ చేసి ఇంజ్యూర్డ్ అయినటువంటి వాళ్ళు ఎన్హెచ్ వాళ్ళ సహకారంతో టోల్ గేట్ వాళ్ళ సహకారంతో అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున సుమారు 2 గంటలప్పుడు చక్ర రోడ్డు యాక్సిడెంట్ ఒకటి జరిగిందండి. ఇందులో ఒక లారీ హైదరాబాద్ నుంచి కాళహస్తికి పశువులు తీసుకెళ్తా ఉంది. వెనకాల ఇంకొక ఐరన్ రోడ్తో ఉన్నటువంటి లారీ దానికి పశువుల లారీకి వెనక నుంచి హిట్ చేయడం జరిగింది. తర్వాత ఐరన్ రోడ్ లారీ డ్రైవరు లారీని కంట్రోల్ చేయలేక డివైడర్ దాటి టువర్డ్స్ వెటిక. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నరేష్ చెప్పండి. రైట్, ఏదైతే నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు కావలి జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద ఈరోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం, దాదాపు కూడా 7 మంది వరకు కూడా ఇప్పటికే మృత్యువాత పడ్డారు. మరో 25 మందికి పైగా కూడా ఏదైతే భారీ స్థాయిలో ఏదైతే తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ కూడా కావలి ప్రధాన వైద్యశాలకు తరలించారు. మరికొంతమందిని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఒకసారి మనం చూస్తే, ఇటు విజయవాడ నుంచి ఇటు నెల్లూరు వైపు వెళ్తున్నటువంటి 2 లారీలు, ఒక లారీ ఏదైతే గేదెలతో వెళ్తున్నటువంటి లారీ, వెనక వైపు ఇటు ఐరన్ లోడ్తో వస్తున్నటువంటి మరో లారీ బలంగా ఢీ కొనడంతో ఒక్కసారిగా కూడా అదుపు తప్పినటువంటి ఢీ కొట్టినటువంటి లారీ ఇటు రైట్ సైడ్లో ఉన్నటువంటి డివైడర్ దాటిన తర్వాత మరో రోడ్లోకి ఏదైతే దూసుకెళ్ళింది. దూసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇటు నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్ ఏదైతే అతివేగంగా రావడం, ఆ అతివేగంగా వస్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్ ఒక్కసారిగా కూడా ఎదురైనటువంటి లారీని బలంగా ఢీకొనడంతో ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జు అవడం, ప్రయాణికులంతా కూడా చల్లా చెదురు పడిపోయారు. దాదాపు కూడా ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే 7 మంది మృత్యువాత పడడం, మరికొంతమంది కూడా ఏదైతే క్షతగాత్రులు పూర్తి స్థాయిలో కూడా చాలా తీవ్ర గాయాలవడం, ఇటు హెడ్కి ఇంజూర్ అవడంతో భారీ స్థాయిలో కూడా ఈ యొక్క రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఘటనా స్థలానికి ఇప్పటికే పోలీసులు చేరుకున్నారు. కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చారు. క్షతగాత్రులను కూడా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఆయన పరామర్శించారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి కూడా ఇప్పటికే కావలి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు వచ్చి క్షతగాత్రులను కూడా ఆయన పరామర్శించారు. ఎవరైతే ఇటు తీవ్ర గాయాలయ్యాయో వాళ్ళందరినీ కూడా ఏదైతే మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు కూడా ఇటు కావలికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉండొచ్చు, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే వైద్య సంబంధించినటువంటి విభాగానికి కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. ఒకవైపు జిల్లా కలెక్టర్తో పాటు మరోవైపు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి ఎప్పటికెప్పుడు కూడా క్షతగాత్రులకు ఏదైతే మెరుగైన వైద్యం
వైద్యం అందించాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదానికి గల కారణాలు మనం చూస్తే అతివేగమే కారణం అని చెప్పొచ్చు. మరోవైపు లారీల్లో వస్తున్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ క్లీనర్ అవడంతో రాత్రి సమయం కావడంతో మెయిన్ డ్రైవర్ నిద్రపోతూ క్లీనర్కి యొక్క లారీ సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే లారీ నడుపుతున్నటువంటి క్లీనర్ ఎవరైతే ఉన్నారో సో అతివేగంతో ముందు వెళ్తున్నటువంటి లారీని బలంగా ఢీకొనడం, అదుపు తప్పి డివైడర్ దాటుకొని మరో వే అంటే నెల్లూరు నుంచి విజయవాడకు వెళ్తున్నటువంటి ఆ రోడ్లోకి దూసుకెళ్లడంతో ఈ యొక్క బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 40 మంది ఉన్నారు. అది చెన్నై నుంచి హైదరాబాద్కి వెళ్తున్నటువంటి బస్సు. 40 మంది ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్లో ఇప్పటికే 3 చనిపోయారు. ఒకవైపు 2 లారీలకు సంబంధించినటువంటి డ్రైవర్లు అక్కడక్కడికే మృత్యువాత పడ్డారు. కావేరీ ట్రావెల్స్ బస్సుకు సంబంధించినటువంటి మరో డ్రైవర్ కూడా ఇప్పటికే తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. తీవ్ర గాయాలైనటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు కూడా తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ వైద్యశాలకు తరలించినటువంటి 3 ఇద్దరు వరకు నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల చనిపోయారు. మరో 4 వరకు కూడా కావలి ప్రధాన వైద్యశాలలో చనిపోవడం, 7 ఇప్పటికే చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం చాలామందిని కూడా దిగ్భ్రాంతి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే చనిపోయినటువంటి క్షతగాతులు ఉన్నారో ఆ చనిపోయినటువంటి మృత్యువాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులకు కూడా ట్రేస్అవుట్ చేస్తున్నారు. చనిపోయినటువంటి వారిని యొక్క ఏదైతే వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. 2 ప్రాంతంలో తెల్లవారుజామున ఈ యొక్క ఘటన జరగడం, వెంటనే కావలి సమీపంలో ఏదైతే ముసునూరు టోల్ ప్లాజా వద్ద జరిగినటువంటి ఈ ఘటన, వెంటనే కూడా పోలీసులు రెస్క్యూ టీము అందరూ కూడా రెవెన్యూ టీం అంతా కూడా అక్కడ చేరుకుంది. క్షతగాతులందరినీ కూడా బస్సులో నుంచి బయటకు తీసుకువచ్చారు. దాదాపు 20 పైగా కూడా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో బస్సులోనే ఇరుక్కోపోయారు. ఎందుకంటే ఏదైతే ఆ యొక్క లారీ బలంగా బస్సు ఢీకొనడంతో ఒక్కసారిగా కూడా బస్సు బోల్తా పడినటువంటి బస్సులో చాలామంది 40 ప్రయాణికులు ఉన్నారు. 40 ప్రయాణికులు దాదాపు 30 పైన కూడా ప్రయాణికులను సేఫ్టీగా పోలీసులు అయ్యుండొచ్చు, మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయ్యుండొచ్చు, వాళ్ళందరినీ కూడా సేఫ్గా బయటకు తీసుకువచ్చారు. అప్పటికే 10 పైగా కూడా తీవ్ర గాయాలయ్యాయి. చాలామందికి హెడ్ ఇంజురీ అయింది, మరికొంతమందికి కాళ్ళు చేతులు ఇరిగిపోవడం. ఇది ఒక ఘోర రోడ్డు ప్రమాదంగా చూడవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇక అతివేగంతో పాటు ఈ యొక్క లారీకి సంబంధించినటువంటి డ్రైవర్ ఎవరైతే క్లీనర్ నడుపుతున్నాడో అతని వల్లే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి పోలీసులు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తానికి క్షతగాతులు పరామర్శించేందుకు ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా కావలి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు అయితే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాసేపు